is a symbol of brightness and prosperity. The lamp lighting ceremony holds deep symbolism in various cultures and traditions. It represents the triumph of light over darkness, knowledge over ignorance.
ఇస్తున్నాం మీరు బోరు కొట్టట్లే.
out with a white mundu and matching shirt, accessorized with a gold chain and sandals. Now I call the Assam, represented by the Pranati of 6th class. Assam is a state in northern eastern India, known for its wildlife, tea plantation, archaeologists. Dhoti and gamosa are said to be the native dress for the men of Assam. The traditional dress worn by the Assam called Mekhela Chador. Now I call the state of Rajasthan, represented by Divya of 6th class. Arvind of 6th class is one of the world's largest center for hand cutting gems. Rajasthan is a state in northern India. Traditional dresses of Rajasthan are the colorful ghagra, choli for women and dhoti and angarka for men. Now I call the Kashmir. Kashmir state represented by Rutika of 6th class and Vinita of 6th class. Kashmir is often called paradise on earth due to its breathtaking rest time. The region is blessed with a lush greenery valley, snow-capped mountains, beautiful lakes. Both men and women wear Kashmir pehram, Pashmina shawl, famous for Kashmir for its warmth and softness. Carpets are famous worldwide. Now I call the Manipur state, represented by T. Tanvi of 6th class. It's famous for its rich culture. The people of Manipur believe in simplicity and are extremely friendly. Manipur is also known as the Switzerland of East, 12 of India. At the Manipur, traditional dresses for women in state has a rich culture passed during back to centuries. Now I call the state of Madhya Pradesh, represented by Kirti of 6th class. Parents, I have a request for you. If you have any function in your school, you will get 30% discount. 30% discount. స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అయితే తప్పకుండా 30% డిస్కౌంట్ ఇస్తారు. సార్ పేరు చెప్పిన ఇస్తారు 30%. థ్యాంక్ యూ అండి. సార్, మరొక రిక్వెస్ట్ ఏంటంటే, గూగుల్ మ్యాప్స్లో గ్రాండ్ హవేలీ బ్యాంకెట్ హాల్స్ అని టైప్ చేస్తే అక్కడ మీరు ఫుడ్ తిన్నాక నచ్చితే తప్పకుండా రేటింగ్ వేయండి సార్. అందరూ ఫుడ్ తిన్నాక ఫుడ్ మంచి నచ్చితే తప్పకుండా రేటింగ్ వేయండి మన గ్రాండ్ హవేలీ గురించి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. చాలా సందర్భాలలో
కేవలము ఈ యొక్క స్కూల్స్ పాఠశాలలు, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు కేవలం వ్యాపార దృక్పథం చూస్తూ ఉన్నాయి జంట నగరాల్లో. కానీ మెగా సిటీ స్కూళ్ళు నేను 30 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉంటే పాఠశాల అనేది పాఠశాలగానే ఉండాలి. ఈ పాఠశాల అనేది వ్యాపారం కాకూడదు. మనకు తోసిన విద్యను ఇతరులకు అందించాలి. చాలా సందర్భాల్లో మీ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఇలా విదేశాలలో మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మంచి మంచి జీవితాలు గడుపుతున్న సంగతి కూడా నేను కళ్ళారా చూస్తాను. ఒకరోజు నేను నా జీవితంలో జరిగిన సంఘటన మీకు వివరించదలుచుకున్నాను. ఒకరోజు నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుంటే నా పక్కన ఒక విద్యార్థులు కూర్చున్నారు. వాళ్ళ విద్యార్థులు కాదు, వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. మాట మాట కలిపి మీరు ఎక్కడయ్యా అంటే మేము ఇదే గాయత్రి నగర్ చెంపపేట అని చెప్పారు. ఎక్కడ మీరు చెంపపేట అంటే పలాని స్కూల్లో చదువుకున్నారు. ఏ స్కూల్లో చదువుకున్నారు అంటే మెగా సిటీ గ్రామర్ స్కూల్లో చదువుకున్నారు. ఆ విద్య ఆయన ఎక్కడి నుంచి వస్తుండే, అమెరికా నుంచి బెంగళూరు వచ్చిండు, బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండే. అప్పుడే అనుకున్నా 15 సంవత్సరాల క్రితం మెగా సిటీ గ్రామర్ స్కూల్ ఈ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకుంటుందని ఆ రోజు ఈ రోజు నిజమైతా ఉంది. ఇంత మంచి ఆదరణ, ఇంత గ్రాండ్ ఫుల్, ఇంత కలర్ఫుల్ నేను ఏ పాఠశాలలో కూడా చూడలేదు. ఇప్పటిదాకా విద్యార్థులు వాళ్ళ యొక్క నటన కౌలశాన్ని ప్రదర్శించారు. ఏ విధంగా తల్లిదండ్రులను గౌరవించాలి, ఏ విధంగా మన పెద్దలను గౌరవించాలి. ఎప్పుడైతే ఓల్డ్ ఏజ్ అవుతుందో ఆ యొక్క తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ వంపు పోకుండా తన సంస్కృతిని, భారత సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని, మన తాతలను, మన అవ్వలను మన ఇంట్లోనే పెట్టి వాళ్ళకు పూజించాలి. ఈ చివరి నాటకాన్ని నేను ఇక్కడ చూసినో నాకు చాలా ఆదర్శవంతం అనిపించింది. నిజంగా ప్రతి పాఠశాల విద్యార్థులు కానీ, ప్రతి పాఠశాల యాజమాన్యం కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటే నిజంగా మన తల్లిదండ్రులు ఎవరు కూడా ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరవలసిన పరిస్థితి రాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉపాధ్యాయులను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నాకు. ఎందుకంటే పిల్లలకు ఏ రకంగా క్రమశిక్షణ నేర్పుతారో, వీళ్ళ డ్రెస్సులు చూస్తుంటే, వీళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ చూస్తుంటే మిమ్మల్ని అభినందించక తప్పదు. ఎందుకంటే ఫస్ట్ డ్రెస్ చూసి ఆ తర్వాత క్యారెక్టర్ చూడమని. అందుకొరకే పిల్లల యొక్క క్రమశిక్షణ కానీ, అదేగా ఆడపిల్లలు చేస్తున్న ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కానీ రంజింపజేసి ఈ పాఠశాల విద్యార్థులు, పాఠశాల యాజమాన్య మూర్తి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒక ఆదర్శవంతమైన పాఠశాలగా ఈ ప్రాంతంలో విరసిల్లుతుందంటే వారి కృషి ఎంతో ఉందని చెప్పక తప్పదు. ప్రతి ఒక్కరి విద్యార్థులు నేర్చుకోవాల్సిన అవసరం. తల్లిదండ్రులను గౌరవించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి. మన టార్గెట్ రీచ్ కావాలి, మన లక్ష్యంలో జీవితంలో పైకి రావాలని. ఇలా ఎంత భూమి ఉందని కానీ, ఎంత బంగారం ఉందనేది ముఖ్యం కాదు, ఎంత చదువుకున్నదే ముఖ్యము. ఆ చదివే నీకు బంగారు పాటను వేస్తుంది, ఆ చదివే నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకపోతుంది, ఆ చదివే విదేశాలకు తీసుకపోతుంది చెప్పడం చెప్తూ మరొకసారి మీ అందరినీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ముఖ్యంగా మూర్తి గారు నిన్న రాత్రే ఫోన్ చేసి అన్న మీరు రావాలి మా కార్యక్రమానికంటే, ఇలా 2 కార్యక్రమాలు రద్దు చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. నన్ను పిలిచినందుకు వారికి, వారి యొక్క యాజమాన్యాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై హింద్. మీ జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాడిని సూచిస్తుంది. పరివర్తన, ప్రతిబింబము మరియు నిరీక్షణ రోజు మీ భవిష్యత్ ప్రయాణం యొక్క తదుపరి అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. మీరు విద్యాపరంగా మరియు వ్యక్తిగతంగా గత గడిచిన సంవత్సరాలలో 4 గోడల లోపల నేర్చుకున్న పాఠాలను స్వీకరించి ధైర్యం మరియు దృఢ విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు ఇక్కడ గడిపినంత కాలం మీ నిస్సందేహంగా సవాళ్ళు మరియు మీ సంకల్పాన్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ
ప్రతికూల పరిస్థితుల్లో సంకల్పము మరియు స్థిరమైన నిబద్ధత ప్రదర్శించినారు. ఈ దారికి మిమ్మల్ని తెచ్చినటువంటి మెగా సిటీ స్కూల్ టీచర్లకి అభివందనాలు తెలియజేస్తున్నాను. రాబోయే సంవత్సరాల్లో మీకు ఇలా ఇచ్చిన సూచనలన్నీ బాగా ఉపయోగపడతాయని నేను కోరుకుంటున్నాను. మీరు ఈ పరిస్థితులను దాటి ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు సానుకూల మార్పులను ప్రభావితం చేయగల శక్తి మీలో ఉంది. అచంచలమైన దృఢ సంకల్పంతో మీ అభిరుచులను కొనసాగించడానికి మరియు ఇతరుల జీవితాల్లో అనవంతమైన మార్పును తెచ్చే శక్తిని మీరు కలిగి ఉన్నారని తెలుసుకోండి. మీరు తదుపరి విద్యను అభ్యసించడానికి ఎంచుకున్న వర్క్ ఫోర్స్ లోకి ప్రవేశించిన లేదా పూర్తిగా కొత్త సహనాన్ని ప్రారంభించిన లక్ష్యంతో సిద్ధశుద్ధితో మరియు గొప్ప మేలు కోసం బాధ్యతాయుతంగా పనిచేయండి. ఒక బంధము కలుపుకోవాలంటే రుణం ఉండాలి, అదే నిలుపుకోవాలంటే గుణం ఉండాలి. కానీ మీరు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని అసోసియేషన్కి మన రంగారెడ్డికి జనరల్ సెక్రటరీ ఎంఎన్ ఎంఐ గుల్షన్ graduated today and I really bless you that you should reach great heights. I have a close connection with your school because I also have worn the same uniform, the white shirt and maroon pant to school. So Murthy sir is very senior to me. Though I am general secretary in Prasma, he has always been a teacher to me. He is a good friend, he is a good mentor to me. You are in the right school. I really appreciate all the parents who have kept their trust in the school and joined their students here. Kachitanga evaraithe ee school lo chadutunna pillalu unnaro vaalla bhavishyattu kachitanga chaala baaguntundi endukante Murthy sir ane vyakti chaala dedicated principal, teacher, guide and mentor kabatti. I once again ఎవరైతే గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నారో పిల్లలు ఫస్ట్ క్లాస్ యూకేజీ పిల్లలు సో ఎవరైతే ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాబోతున్నారో ఐ రియలీ కంగ్రాట్ ఆల్ ద చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.